పాక్ చెర నుంచి క్షేమంగా భారత్ చేరిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతని శరీరంలో ఏదైనా చిప్ ను పాక్ ఆర్మీ చొప్పించిందా అనే కోణంలో జరిపిన ఎంఆర్ఐ స్కాన్ లో ఎలాంటి స్పైబగ్ లేనట్లు నిర్ధారణ అయిందని ఆర్మీ వైద్యులు తెలిపారు అయితే అతను పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగాక అక్కడి ప్రజలు జరిపిన దాడిలో పక్కటిముకకు గాయమైనట్లు గుర్తించారు దీంతోపాటు వెన్నెపూస కింది భాగంలో గాయాలున్నాయని ఆయన పారాషూట్ ద్వారా దిగే సమయంలో ఆ గాయాలు అయ్యుండొచ్చని వైద్యులు తెలిపారు ఇంకా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు కాగా పాక్ కు ఖైదీగా చిక్కాక అక్కడి సైన్యం ఏయే ప్రశ్నలు వేసింది అభినందన్ వారికి ఏం చెప్పాడు అనే కోణంలో రక్షణ ఏజెన్సీల విచారణ కొనసాగుతోంది మరోవైపు అభినందన్కు త్వరలో బెంగళూరులోని ఐఏఎంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఆయన వెన్నెముకకు తగిలినందున తిరిగి ఫైటర్ జెట్లలో విధులు అప్పగించవచ్చా లేదా అనేది ఈ పరీక్షల్లో తేలనుంది ఇదిలా ఉంటే చరిత్రలో ఎఫ్ ను కూల్చిన ఘటనలు ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు మొదటిసారి ఆ ఘనతను భారత్ సాధించింది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూల్చటం ద్వారా ప్రపంచ దేశాల్లో అభినందన్ హాట్ టాపిక్ అయ్యారు ఎందుకంటే అభినందన్ వెళ్లింది రష్యా తయారు చేసిన పాతకాలపు మిగ్ ట్వంటీ వన్ బైసన్ లో ఆయన ఎదుర్కొంది అమెరికా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ దీంతో అభినందన్ చర్య ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది సాంకేతికంగా చూస్తే రష్యాకు చెందిన మిగ్ ట్వంటీ వన్ బైసన్ కు అమెరికాకు చెందిన ఎఫ్ కు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడమే కాదు ఎఫ్ సిక్స్టీన్ అత్యంత శక్తివంతమైంది కావడం గమనార్హం అభినందన్ వీరత్వం తెలివితేటలే ఎఫ్ సిక్స్టీన్ కూల్చివేతకు కారణంగా chip the narook